ప్రపంచ తెలుగు మహాసభల స్వప్నాన్ని కని దాన్ని నిజం చేస్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా భాగస్వామ్యం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి చేదోడు వాదోడుగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు చేసిన కృషి మీరందరూ చూస్తున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు చాలా దక్షతతో నందిని సిద్ధారెడ్డి గారు ఈ ఏర్పాట్లు చేశారు. మిత్రులు నేటి సభాధ్యక్షులు అంపశయ్య నవీన్ గారికి, అటవీ శాఖ మంత్రులు ముఖ్య అతిథి మాన్యశ్రీ గౌరవనీయులు జోగు రామన్న గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. సత్కారం అందుకున్న ప్రసిద్ధ నవల రచయితలకి రచయితకి ప్రసంగాలు చేయనున్న ఆత్మీయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నవల మీద జరుగుతున్నటువంటి ఈ సదస్సుకి వాకిళ్ళు పట్టనంత జనం రావడం తెలుగు సాహిత్యానికి మంచి భవిష్యత్తు ఉందనే హామీ ఇస్తుంది. అంపశయ్య నవీన్ గారు గొప్ప నవల రచయిత. ఆయన మీకు నవల జీవితాన్ని సందర్భాన్ని బాగా తెలియజేశారు, అవి మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. నవల ఆధునికమైన ప్రక్రియ అని అంతా దీనికి ప్రపంచవ్యాప్తంగా 150 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు లేదని మనం అందరమే అనుకున్నా, నన్నయ్య ఇక్కడ భారతాన్ని రాస్తున్నప్పుడు, పాల్కురికి సోమనాథుడు రాయడానికి పూనికతో ఉన్నప్పుడు, జపాన్లో మురాసకి సిక్కుబు అనే స్త్రీ రాసినటువంటి నవల గెంజిగాథ ప్రపంచమంతా దాన్ని నవలగానే భావిస్తుంది. తర్వాత ఇంగ్లీష్లో చాలా నవలలు వచ్చాయి. మనం ప్రభావితమైనటువంటి సందర్భాలు మీకు అందరికీ తెలుసు. నవల ముఖ్యంగా కవిత్వం మనం భూమి పుట్టిన దగ్గర నుంచి రాయొచ్చు, దేవుణ్ణి గురించి రాయొచ్చు, అద్భుతాలు రాయొచ్చు, ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాలు రాయొచ్చు, మహాత్మ్యాలు చెప్పొచ్చు, మహర్షుల గురించి చెప్పొచ్చు. ప్రాచీన సాహిత్యంలో మనం చెప్పడానికి ఏమీ ఆటంకం లేని సందర్భం చాలా ఉంది. కానీ నవల మాత్రం వర్తమాన సమాజ జీవితం మాత్రమే చిత్రించాలి, ఇంకా వేరే ఏదో చిత్రించడానికి దానికి అవకాశం లేదు. జానపద నవలని, పురాణ నవలని, చారిత్రక నవలని, అపరాధ పరిశోధక నవలని కొన్ని పేర్లతో ఉన్నాయి, కానీ అవన్నీ తెలుగు సాహిత్యానికి అదనపు లాభాలు, అనుకోని అదృష్టాలు. అసలు నవల కాదు అవి. నవల పేరుతో ఉన్నటువంటి మంచి సాహిత్యం, నవల వర్తమాన జీవితాన్ని మాత్రమే చిత్రించాలి. వీలైతే నవలాకారుడికి సమకాలీనమైనటువంటి జీవితాన్నే చిత్రించాలి. నిన్నటి గురించి చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. నవల అంటే వర్తమానమే. అభూత కల్పనలకు ఇందులో అవకాశం లేదు, ఆశ్చర్యకరమైన సంఘటనలకు ఇందులో చోట్లేదు. చూస్తున్నటువంటి జీవితం యొక్క యాథార్థ్యాన్ని చిత్రించడం దీని సందర్భం. వాస్తవ జీవితానికి నవల అర్థం పడుతుంది. జీవితం ఒక ముడిసరుకు. రచయిత దుక్కోణం నుంచి ఈ జీవితం ఒక ఆకృతిని దాల్చి మనల్ని ఆహ్లాదపరుస్తుంది, మనకి సందేశం ఇస్తుంది, మనల్ని ఆక్రోశింపజేస్తుంది, ఆవేశపరుస్తుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది. జీవితాన్ని తీసుకుని మాత్రమే రచయిత ఈ రచన చేస్తాడు. జీవితానికి వెలుపల నుంచి ఏమీ చేయడానికి అవకాశం లేదు. విషయం గ్రామీణ భాష, పట్టణ భాష కాదు. ఆ యాస, వాళ్ళ ఆశలు, వాళ్ళ శ్వాసను కూడా ఈమె అద్భుతంగా చిత్రించగలిగిన చక్కని తెలుగు రాసిన వ్యక్తి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రాసిన మొట్టమొదటి నవల నేను నా చిన్నతనంలో 60 ఏళ్ళకు పూర్వం ప్రజామిత్రంలో చదవటం నుంచి ఆమెను గమనిస్తూ ఉన్న జీవితం యొక్క యాథార్థ్యాన్ని చిత్రించడానికి తపన పడేటటువంటి ఒక వేదనాభరితమైనటువంటి మనస్థితి కలిగిన పోల్కంపల్లి శాంతదేవి గారు చాలా గొప్ప నవలలు రాశారు. ఆమెకి వాళ్ళ సన్మానం చేయటం, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భాన ఒక స్త్రీమూర్తిని గౌరవించడం గొప్ప కార్యక్రమం చేసినట్టు. ఊరు వాడ బతుకు దళితుల జీవితాన్ని చిత్రించటంలో, సంచార జాతుల జీవితం చిత్రించటంలో గొప్ప నేర్పు చూపించిన దేవులపల్లి కృష్ణమూర్తి గారు పండవారిన వయస్సులో చిన్నప్పుడు ఎవరైనా ఆవేశంతో కవిత్వం రాస్తారు, విచిత్రాలు చూస్తే ఎవరైనా మధ్య వయస్సులో నాటకాలు రాస్తారు. అనుభవాలు బాగా పండినటువంటి వ్యక్తి వ్యాసలో
నవలలు రాస్తాడు. ఈయన 70 ఏళ్ళు వచ్చిన తర్వాత 9 ఏళ్ల నుంచి నవలలు రాయడం ప్రారంభించి గొప్ప నవలలు రాశాడు. పీడితులైనటువంటి జనం పట్ల ప్రేమతో రాశాడు అని గమనిస్తే మనందరికి ఆశ్చర్యము ఆనందం కలుగుతుంది. వారికి ఇవాళ సన్మానం జరగడం ఈ సందర్భంగా చాలా ఔచిత్యం ఉన్నటువంటిదిగా అనుకుంటున్నాను. ఇది దిక్పదర్శనం మాత్రమే. ప్రసంగకర్తలు తెలంగాణ నవలల్లోని చాలా అంశాలను చెప్తారు. ఇప్పటికీ నా మిత్రుడికి ఆపమని చెప్పడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం, వీళ్ళు సాహిత్యంలోని పూర్వపరాలని మంచి చెడ్డల్ని బేరీజ్ వేసుకొని వస్తువుల్ని, ప్రజల జీవితాన్ని, పాత్రల్ని, స్వభావ స్వరూపాలని, సన్నివేశాలని, జీవన సందర్భాలని ఎంత అద్భుతంగా నవల చిత్రిస్తుందో వివరించేటటువంటి ఈ సందర్భంలో వాళ్ళందరికీ కూడా అభినందన చెబుతూ ఇంత ఆసక్తిగా కూర్చున్నటువంటి సహృదయ ప్రేక్షకులకి నమస్కారం చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.